హాయ్ ఫ్రెండ్స్ అండ్ విఐపీస్, మీరు చూస్తున్నారు శ్రవణ్ విఐపీస్ ఛానల్. ఈ రోజు టాపిక్ లోకి వెళ్ళినట్లయితే, ఆశ్రయం ఇచ్చి ఆదరించాల్సిన భర్త బహిష్కరించడంతో ఆమె ఇద్దరు చిన్న పిల్లల్ని తీసుకొని కన్నీళ్లమయమైన జీవితాన్ని కడతేర్చుకుందామని కడలి వైపు నడక సాగించింది. అలా సముద్ర తీరంలో నడుస్తూ ఉండగా అక్కడ పల్లీలు బఠానీలు అమ్ముతున్న వారిని చూసింది. చదువు సంధ్యల్లేని ఈ అమాయకులు కాయకష్టం చేసుకొని జీవించగలుగుతున్నప్పుడు నేను మాత్రం వారిలా ఎందుకు జీవితాన్ని సాగించలేను అన్న ఒక్క ఆలోచన ఆమెలో ఆశాదీపం వెలిగించింది. అప్పటి నుండి తీరంలో బఠానీలు పల్లీలు అమ్ముతూ కొత్త జీవితం మొదలెట్టింది. మొదటి రోజు సంపాదన కేవలం 50 పైసలు మాత్రమే. కానీ ఓర్పుతో పట్టుదలతో విశ్వాసంతో అమ్మడం ఆపలేదు. మొదట్లో 5-50 కొన్ని నెలల తర్వాత ఆదాయం 100 రూపాయలకు చేరింది. కొన్నాళ్లకు సూక్ష్మ రుణాలను తీసుకుని టీ కొట్టు ప్రారంభించే స్థితికి చేరింది. మరికొన్ని సంవత్సరాలకు ఒక హోటల్ ప్రారంభించింది. నాణ్యతకు ప్రాధాన్యత నిచ్చి వ్యాపారం సాగించడం వల్ల కొద్ది కాలంలోనే వ్యాపారం పుంజుకొని చెన్నై నగరంలో అనేక ప్రాంతాల్లో హోటల్ బ్రాంచ్లు నెలకొల్పగలిగింది. ప్రస్తుతం సాందీప చైన్ ఆఫ్ రెస్టారెంట్ అనే సంస్థకు అధిపతిగా ఆమె సంపాదన నెలకు 50 లక్షలు. 1982లో కేవలం 50 పైసలతో మొదలుపెట్టి ఆదాయాన్ని నేడు 50 లక్షలకు చేర్చిన ఆమె విషాదగాథకు ప్రత్యక్ష సాక్షి చెన్నై మెరీనా బీచ్. 2010 సంవత్సరంలో అత్యుత్తమ వ్యాపారవేత్త పురస్కారం పొందిన ఆ ధీర వనిత పేరు పెట్రి శ్రీయ నారాయణ్. తినడానికి తిండిలేని నిర్భాగ్య స్థితి నుండి చనిపోవడానికి కూడా సిద్ధమైపోయిన స్థితి నుండి నేడు కొన్ని వేల మందికి ఉపాధిని కల్పించిన ఇటువంటి వ్యక్తుల జీవితగాథలే కదా మనకు స్ఫూర్తి. శరీరం నీరసపడితే ఆహారం స్వీకరిస్తాం, అలాగే మనసు నీరసపడితే ఇలాంటి ధీరుల జీవితాలు చదివి స్ఫూర్తి పొందాలి. చిన్న చిన్న వైఫల్యాలకే నీరసించిపోయే స్వభావం గల వారికి, అపజయాలకు కృంగిపోయే వారికి ఇటువంటి సజీవగాథలే స్ఫూర్తి. చూడండి ఫ్రెండ్స్ అండ్ విఐపీస్, మనం ఏ బిజినెస్ చేసిన చిన్నదా పెద్దదా అని ఆలోచన చేయకుండా ఫస్ట్ దాన్ని స్టార్ట్ చేయడం మంచిది. మనం ఆలోచిస్తూ కూర్చుంటే కాలం గడిచిపోతుంది, కానీ ఆలోచనలే మిగిలిపోతాయి. ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా ఫస్ట్ చిన్నగానే స్టార్ట్ చేయండి. మీరు కష్టపడిన దాన్ని బట్టి ఆ బిజినెస్ అనేది డెవలప్ కావడం జరుగుతుంది. మీకు ఈ వీడియో గాని నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. దిస్ ఈస్ శ్రవణ్ విఐపీస్ సైనింగ్ ఆఫ్. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.